Hi friends, welcome to China lo Telugu Ammai. Nenu ee roju meeku chaala simple and easy recipe chupistunnanandi. Ade masala sweet corn. Ivi andi meeku kavalsina ingredients. స్వీట్ కార్న్ అండి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఒక గ్లాస్ వాటర్ వేసేసి అందులో కొద్దిగా సాల్ట్ పోసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఉడబోసి పెట్టుకోవాలి. ఘీ తీసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. ఘీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. పసుపు 1/2 టేబుల్ స్పూన్. కారం పొడి 1/2 టేబుల్ స్పూన్. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేయాలి. ఘీ అది హీట్ అయిన తర్వాత కార్న్ వేయాలండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కార్న్ ఉంది కదా, అది వేసేసేయాలి. వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేయాలన్నమాట, కలపాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు, బయటకు వెళ్ళి కొనుక్కురావాల్సిన టెన్షన్ ఉండదు. అండ్ అలాగే బయట చాలా మంది మసాలా స్వీట్ కొని అమ్ముతారు, కానీ అందులో ఏం మసాలా వేస్తారనేది మనకు తెలియదండి. అవి కొంచెం బాగుండవు కూడా. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అండి, పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత సాల్ట్ అండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఈ 3 వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. కొంతమంది బాయిల్ చేసిన కార్న్ తినమంటే తినరండి, కొంతమంది ఇష్టపడరు. అదే ఇలా చేసామనుకో చాలా బాగా ఇష్టపడతారు. అండ్ హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి, జస్ట్ ఫర్ 2 మినిట్స్ కోసం అలా. చాట్ మసాలా లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి, ఒకవేళ లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, నేను వేసుకోలేదు. సో మీకు ఒకవేళ పెప్పర్ పౌడర్ నచ్చితే కూడా మీరు పెప్పర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆల్మోస్ట్ అల్ రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్. సర్వ్ చేశాను చూడండి ఎంత బాగుందో. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, పెద్దవాళ్ళు ఆఫీస్లో నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ కింద మీరు ఇది ఇలా ఇచ్చారనుకోండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ అందులో ఇందులో లెమన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైనాలో తెలుగమ్మాయి.